జిల్లా తూప్రాన్ పట్టణంలోని స్వర్ణకారులపై దాడి చేసిన పాన్ బ్రోకర్ను అరెస్ట్ చేయాలని స్వర్ణకారులు డిమాండ్ చేస్తూ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మద్దతుగా తూప్రాన్లో ఉన్న వ్యాపార వర్తక సంఘాలు పాల్గొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి వీరికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. నిజామాబాద్, సిద్దిపేట్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, దుబ్బాక, మేడ్చల్, హైదరాబాద్ తదితర జిల్లాల నుండి గత వారం రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న స్వర్ణకారుల ఉద్యమానికి వివిధ జిల్లాల్లో ఉన్న స్వర్ణకారులు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ అత్యధిక పెట్టుబడులతో స్వర్ణకారుల వృత్తిని, వారి యొక్క జీవన వృత్తిని నాశనం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని స్వర్ణకారుల నాయకుడు రాఘవాచారి సతీష్ చారి పేర్కొన్నారు. గోప్రాన్ పట్టణంలో మరి వివిధ జిల్లాల నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులు కోదండ చారి మరి ఇక్కడ ఉన్నటువంటి మార్వడి షాపు, బ్యాంకర్ షాప్ అని తెరవడం జరిగింది. మరి అదేవిధంగా రాత్రి రాత్రి బోర్డు తెరిచి జ్యువెలర్ షాప్ అని బోర్డు పెట్టడంతో కోదండ చారి గారు మరి ఆ షాపు యజమాని అడగడానికి వెళ్ళడం జరిగింది. అదే నేపథ్యంలో ఇమ్మడి ఆ మార్వడి షాపు అతను వాళ్ళ అనుచరులతో ఉండాలలాగా మరి రెండు రాళ్లతో తీసుకొచ్చి మరి కోదండచారి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినారు. తక్షణంలో దూడిలో అని తప్పించుకోవడం జరిగింది. అదే క్షణంలో కాలు మీద పడి కాలు వేలు విరగడం జరిగింది. మరి అదే క్షణంలో ఇమ్మటే మా అనుచరులు స్వర్ణకారులందరూ వచ్చి మరి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎవరే కానీ మార్పడి వాళ్లకు మర్యాద చేసింది కానీ స్వర్ణకారుల గురించి పట్టించుకునే పాపన పోలేదు. మేము ప్రభుత్వాన్ని కూడా ఈ సభా వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాము. తూప్రాన్ పట్టణం నుంచి తక్షణమే ప్రభుత్వము ఈ జరిగిన సంఘటనను మరి పరీక్ష చేసి 48 గంటల లోపల మరి ఏదైనా నిర్ణయానికి వస్తే మా సానుకూలంగా స్వర్ణకారులకు తెలియవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాము. తెలంగాణ కోసం ఈ స్వర్ణకారులైనటువంటి విశ్వకర్మలు ప్రాణత్యాగాలతోటి విశ్వకర్మల ప్రాణత్యాగాల ఆత్మ బలిదానంతోటి పునాదులతోటి తెలంగాణ ఏర్పడ్డది. కానీ ఇలా ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళ కోసం, వాళ్ళ పెత్తందారుల కోసమే మరి ఇలా వాళ్ళకే ఉన్నది. స్వర్ణకారులను పట్టించుకునే పాపన పోతలేదు. మేము రాబోయే కాలంలో ఇదే పరిస్థితిలో ఉంటే 48 గంటల తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఇదే విధంగా ప్రతి జిల్లా జై స్వర్ణకార.